కొంతమంది తింటూ ఉంటే ఎంతైనా తింటారు తిన్న అర్ధగంట కానీ పది నిమిషాలు కానీ మళ్ళీ ఆకలి అవుతుంది వాళ్ళకి ఆకలి చావదు కొంతమంది తినలేరు ఆకలి ఉండదు చాలా ఇబ్బంది పడుతుంటారు ఆకలి లేకుండా దానికి కూడా సింపుల్ ఆయుర్వేదిక్లో మూలికలో చాలా చాలా సింపుల్గా ఉందండి ఇది మూలికా వైద్యము చాలా పద్ధతిగా అందరికీ తెలిసింది రేగి చెట్టు రేగి పళ్ళు తీసుకొని వచ్చి వెండబెట్టి దాంట్ని కాల్చి ఊరిత చేసి పది కేజీలు అయినారంటే దానికి వచ్చేసి వచ్చేది నూట ఇరవై గ్రాములు నూట ముప్పై గ్రాములు బురిది వస్తుందండి అదంతా మొత్తం కాల్చి బురిది చేసి మూడేళ్ళకు వచ్చినంత తింటే మూడు రోజులు తిన్నారంటే పూర్తిగా నార్మల్గా వచ్చేస్తుందండి ఎక్కువ తినేవాడు తక్కువ తింటాడు తక్కువ తినేవాడు ఎక్కువ తింటాడు ఇది మా అనుభవంలో ఉన్నది మేము అనుభవంగా చేసేది చాలా గొప్ప వైద్యం మీకు నల్లాలమని చెప్పాను కదా గడ్డి చేమంతి నల్లాలమని చెప్పాను కదా ఇదే మూలికండి ఇది మేము దీన్ని గొప్పగా చేస్తాము దీన్ని గాయపాకు కూడా అంటారు గాయాలు తగిలితే గాయాలకి నూరి పెడతారు తర్వాత వచ్చేసి ఇట్లా తింటానే లెటర్ని పోతే వాళ్ళకి పౌడర్ చేసి ఇస్తారు తర్వాత మెడాలు పగిలినారంటే ఆ మెడాలకి రసం పూసినారంటే మెడాలు బాగా అవుతాయి ఇది చెప్పుకుంటూ పోతే కోకల్లో అండి దీనికి చాలా గొప్ప ఇది ఉంది మనకు ఎక్కడ కావాలంటే అక్కడ చేయి సాపుతానే దొరికే మూలిక ఇది నల్లాలం చాలా గొప్ప మూలిక అండి ఇది గడ్డికే మధ్య అంటారు దీనికి తెచ్చుకొని ప్రతి ఒక్కరు వాడుకొని దీని గురించి తెలుసుకుంటారని కోరుకుంటున్నాను నమస్కారం